ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, తెలుగు ఛానల్ బై భవానీ. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే వచ్చే గంట ఐకాన్ కూడా క్లిక్ చేసి నేను అప్లోడ్ చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. అండ్ ఈరోజు కూడా మీకోసం హెల్దీ అండ్ బ్యూటీ టిప్స్ వంటింటి చిట్కాలతో మీ ముందుకు వచ్చాను. మీకు ఇవి నచ్చుతాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఇప్పుడు నేను చెప్పబోయే మంచి వంటింటి చిట్కా ఏంటంటే, బియ్యం ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి. అప్పుడు మన బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే ఒక 4 ఎండు మిరపకాయలు బియ్యం మూటలో వేసి పెడితే ఎక్కువ కాలం పురుగు పట్టకుండా ఉంటుంది, ఎక్కువ కాలం నిల్వ కూడా ఉంటుంది. ఒకవేళ మీకు యూజ్ అయితే యూజ్ చేయండి ఫ్రెండ్స్. వంటింటి చిట్కా ఫ్రెండ్స్, చింతపండు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే, వాటిలో పురుగులు పట్టకుండా ఉండాలంటే వాటిలో దొడ్డు ఉప్పు రాళ్ళు ఉప్పు అనేది వేసి పెడితే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది, దాంతో పురుగులు అనేవి కూడా పట్టకుండా ఉంటాయి. ఒకవేళ మీకు యూజ్ అయితే యూజ్. ఒక మంచి బ్యూటీ టిప్ ఫ్రెండ్స్, పళ్ళు తలతల మెరవాలంటే ఏం చేయాలి. ఇప్పటికే నేను చాలా బ్యూటీ టిప్స్ చెప్పాను, వాటిలో దంతాల గురించి కూడా చెప్పాను. ఇది కూడా ఒక మంచి బ్యూటీ టిప్, మీకు యూజ్ అయితే యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఏంటంటే, బేకింగ్ సోడా అంటే ఇంట్లో దొరికే ఇడ్లీ సోడాని తీసుకొని 4 టేబుల్ స్పూన్ల నూనెను, కొబ్బరి నూనెను కలిపి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి. వాటిని రోజు మార్నింగ్ టైమ్స్ అంటే పడుకునేటప్పుడు రుద్దుకుంటూ ఉంటే పళ్ళు అనేవి చాలా వరకు పసుపు పచ్చగా లేకుండా చాలా తలతల మెరుస్తూ ఉంటాయి. ఇది అందరికీ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, యూజ్ చేయండి. చెప్పబోయే మంచి హెల్త్ టిప్ ఏంటంటే, చాలా మందికి తెలియదు అందుకే చెప్తున్నాను. మార్నింగ్ మనం బ్రెడ్ తీసుకోవడం వల్ల టీలో డిప్రెషన్ గురవుతున్నాము, ప్లస్ ఒత్తిడికి కూడా గురవుతున్నాము. దీంతో ఉండే గ్లూటెన్ అనే ఆమ్లం మన మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే మార్నింగ్ ఈ బ్రెడ్ తీసుకోవడం వల్ల మనం చాలా ఎఫెక్టివ్గా ఫీల్ అవుతాం. కాబట్టి వీలైనంత వరకు మార్నింగ్ బ్రెడ్ తీసుకోకుండా ఉండటం మంచిది. మంచి హెల్త్ టిప్ చెప్తున్నాను ఫ్రెండ్స్, కొందరికి ప్లేట్లెట్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి వారు ఎర్రగా ఉండే పండ్లను తీసుకోవడం వల్ల ప్లేట్లెట్లు అనేవి చాలా వరకు పెరుగుతాయి. వీటిలో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ప్లేట్లెట్స్ అనేవి తొందరగా ఫామ్ అవుతాయి. ముఖ్యంగా దానిమ్మలో ప్లేట్లెట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, కాబట్టి దీన్ని యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఎవరికైనా ప్లేట్లెట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటే ఇది దానిమ్మ పండ్లను ఎక్కువగా తీసుకోండి. చెప్పిన హెల్దీ అండ్ బ్యూటీ టిప్ వంటి చిట్కాలు మీకు నచ్చాయనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని బ్యూటీ టిప్స్ అండ్ హెల్దీ టిప్స్ అండ్ వంటి చిట్కాలతో మీ ముందుకు వస్తాను. మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందుకు ఉంటాను ఫ్రెండ్స్. బై బై.